భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూన్ 30, 2022న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి డిఎస్ఈఓ ఉపగ్రహాన్ని మరో రెండు సహ ప్రయాణికుల ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జరిగింది. గురువారం సాయంత్రం 6:02 పిఎస్ఎల్వి C-53 నింగిలోకి దూసుకువెళ్లింది. కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన తరువాత వాహక నౌక నింగిలోకి పయనించింది. డిఎస్ఈఓ ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రెజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్ మల్టీస్పెక్ట్రల్ పేలోడ్ను కలిగి ఉంది. ఎన్ఏయు ఎస్ఏఆర్ అనేది ఎస్ఏఆర్ పేలోడ్ను మోసుకువెళ్లే సింగపూర్కు చెందిన మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. పిఎస్ఎల్వి C-53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా పిఎస్ఎల్వి ప్రయోగంలో ఇది 55వ ప్రయోగం. పిఎస్ఎల్వి C-53 డిఎస్ఈఓ మిషన్ విజయవంతంగా పూర్తయిందని పిఎస్ఎల్వి C-53 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఇస్రో ట్విట్టర్లో ట్వీట్ చేసింది.